ఫంక్షన్ చేయటం సుదూర ప్రాంతాల నుంచి కొంతమందిని ఎన్నుకొని ఇక్కడ చూయిస్తున్నటువంటి రాజాగారి విషయంలో చాలా సంతోషం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, రాజాగారి వైఫ్ మా మేడం గారు లత గారు ఈ మధ్యలో మన మధ్యలో లేకపోవటం ఇది ఎందుకో చాలా తీరం లోటుగానే కనపడుతుంటుంది. వాళ్ళిద్దరు కలిసి చేసినటువంటి ఫంక్షన్స్ ఇవి, ఇయర్స్ టుగెదర్. ఈ నాకు తెలిసి ఇలా ఈ ఫంక్షన్ ఉద్దేశం చాలా తక్కువగా మాట్లాడతారు రాజా గారు, పని ఎక్కువ చేస్తాడు. మా స్వప్న గారి భాషలో చెప్పాలంటే అనౌన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ గ్రేటర్ దెన్ రిటర్న్ ఆఫ్ థీరీ. కానీ ఎవ్రీ ఇయర్ రాజా గారు ఒక టెస్ట్ పెడుతుంటాడు సమాజానికి. రాజకీయ నాయకుల్లోనే కాదు, బిజినెస్ పీపుల్లో కానీ బ్యూరోక్రాట్స్లో కానీ కొంతమందిని ఇక్కడికి పిలిచి ఆయన టెస్ట్ పెట్టేది ఏంటంటే, ఇంకా వీళ్ళల్లో కన్నీటి బొట్లు ఉన్నాయా వీళ్ళ హృదయాల్లో అని ఒక టెస్ట్ పెడుతుంటాడు. చూయించే ఈవెంట్స్ చూసినప్పుడు బండారు శ్రీనివాస్ గారు కానీ లేకపోతే దేవో గారు కానీ హర్యానా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, గతంలో మేము ఇంకా కొన్ని చూయించాం, ఇంకా చూపిస్తాడో లేదో తెలీదు, అసలు కుళ్ళిపోయి పురుగులు పెట్టినటువంటి మనుషుల్ని, ఆ గాయాల్ని, శవాల్ని. ఇంకొక మనిషి దేవుడు పంపితే వచ్చాను నేను అన్నట్టుగా ఆనందంగా, అది ఎన్జిఓ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, చేసే వాళ్ళని రాజా గారు ఎంచుకోవటం. నేను అడిగాను ఎక్కడి నుంచి వీళ్ళందరినీ లాగుతావంటే, ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, సి ది వే హీ మేడ్ సెలెక్షన్ ఇస్ అమేజింగ్ అన్నారు. రియలీ ఆయన ఎక్కడ చదువుతాడో ఎక్కడ అందుకుంటాడో తెలియదు, కానీ వాళ్ళు మళ్ళీ ఆ ఫోన్లో ఇంటర్వ్యూ చేస్తాడు, ఈజ్ దిస్ రియల్లీ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్ అని వాళ్ళని పర్సనల్గా చూసి మనందరికి వాళ్ళని పిలుస్తాడు. నీతి ఏంటంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, ఒక సినిమాలో శరత్ బాబు అంటాడు ఒక అతన్ని తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తే ఆ సెల్లో ఉన్నటువంటి ఇంకొక అతన్ని ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు ఏమైందో చెప్పు అని అడిగితే ఇతను చెప్పలేక ఏడుస్తాడు. నువ్వు ఏడుస్తున్నావు అంటేనే నీలో కన్నీటి బొట్లు వస్తున్నాయంటేనే నీలో ఇంకా మానవత్వం ఉంది, కాబట్టి నువ్వు నిజం చెప్తావు అని అడుగుతాడు ఆ పోలీస్ ఆఫీసర్. మానవత్వం నశించిపోతున్నటువంటి సమాజంలో మనిషి ఎదుటి మనిషి కోసం ఇంకొక మనిషి కోసం, వరప్రసాద రెడ్డి గారు చెప్పినట్టుగా అన్నీ ఉన్నా దేవుడిచ్చినటువంటి అన్నీ తీసుకున్న కొంతమంది లేనటువంటి వాళ్ళకి సహాయం చేయడం కోసం కదలాల్సిన అవసరం ఉంది. ఇది ఒక బాధ్యతగా అందరివి ముందుకెళ్తేనే, నాకు తెలిసి లతారాజా ఫౌండేషన్ని ప్రారంభించినటువంటి మా కేకే రాజా గారు లాంటి చాలామంది ఇంకా ఇలాంటి సంస్థలు కానీ లేకపోతే వ్యక్తులు కానీ ఉత్పన్నం కావాలనేది ఆయన ఉద్దేశంగా ఆ నీతిగా నేను భావిస్తూ, ఆయన పిలవకపోయినా నాకు వీలున్నప్పుడు ఆయన ఫంక్షన్ చేస్తున్నాడంటే వెళ్ళి ఎక్కడో ఒక చోట వెనకో ముందో దాక్కొని కూర్చొని చూసి ఆయన కన్నీళ్లు తెప్పిస్తే హ్యాపీగా ఏడ్ చేసి బయటికి వెళ్ళినటువంటి రోజులు కూడా సందర్భాలుగా ఉన్నాయి. ఇది జస్ట్ లైక్ దట్ చేసినటువంటిది కాదని భావించాలని, చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి ఇస్ ఏ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఆయన ముందు నేను చెప్పకూడదు, ఆయన ఒప్పుకోడు కూడా. ఇప్పుడు ఈ జనహిత వీళ్ళు చేస్తున్నది వాలంటరీ ఆర్గనైజేషనో లేకపోతే తెలియదు, కానీ ఏమీ లేనటువంటి వాళ్ళని తల్లిదండ్రులు గుండెల మీద పెట్టుకొని పెంచినటువంటి పిల్లలు తరిమేస్తే ఈరోజు వాళ్ళని ఒక ఆశ్రమం రూపంలో తీసుకొచ్చి అటు పెద్దలకి ఇటు పిల్లలకి ఉన్నత విద్యతో పాటు చరమాంకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసి ఒక బాధ్యతను చేస్తున్నటువంటి జనహిత సంస్థ వారికి, అంటే వారిని గుర్తించి తీసుకొచ్చినటువంటి రాజా గారికి నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సందర్భాన్ని బట్టి నిజంగా సంతోషంతో నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.